హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇది అన్సీన్ వీడియో అన్సీన్లో పాటుగా హాట్స్టార్ హాట్స్టార్ అన్సీన్తో పాటుగా అన్సీన్ అండ్ టీవీ జస్ట్ వన్ మినిట్ అట్లా ఉంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ సెకండ్స్ ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం క్లియర్గా ఏదైతే జరిగిందో దాన్ని మొత్తాన్ని క్లియర్గా చెప్తాను దాంతోపాటుగా నా ఒపీనియన్స్ ఎక్కడైనా యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేస్తాను కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్గా చేస్తాను ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అండ్ అప్డేట్స్ ఉంటాయి చెక్ చేయండి ఫాలో అయ్యి థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దామా కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ టెన్ డేస్ ఉంది మళ్ళీ వెంటనే ఓటీటీ కూడా స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ ఓటీటీ స్పెషల్గా అది కూడా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేస్తే బిగ్ బాస్ ఓటీటీ రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఎవరు ఉండొచ్చు ఏంటి అనే దాని మీద సో హార్ట్ అన్సీన్ అండ్ టీవీ ఇది దీంట్లో ఏం జరిగిందంటే సిరి క్యారెక్టర్లో ఉన్న షణ్ముఖ్ షార్ట్గా పొట్టిగా షార్ట్ వేసుకొని ఆ క్యారెక్టర్లో ఉన్న షణ్ముఖ్ అది అయిపోద్ది బాజారు కొడేసరిగా అయిపోయిందనేసి అందరూ ఓకే రిలాక్స్ అవుతున్న టైంలో శ్రీరామచంద్ర సన్నీ వీళ్ళందరూ చుట్టుముట్టుకొని ఇంకానే ఇలాగే ఉంటుంది ఇలాగే కదా సిరి ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో షణ్ముఖ్ ఇలా సిరిలాగా చేస్తూ ఉంటాడు అప్పటికి కూడా అప్పుడు స్వింగ్ జర డాన్స్ ఆ స్టెప్ ఎట్లా వేస్తుందో అనేసి అని కానీ స్వింగ్ జర స్వింగ్ జర అని స్టెప్ లేచి చూపించాడు షణ్ముఖ్ అది జరిగింది అనమాట ఫనీకి అందరూ నవ్వుకుంటున్నారు భలే ఏసో బలే ఏసో అనేసి శ్రీరామచంద్ర సన్ని వీళ్ళందరూ కామెడీగా నవ్వుకుంటూ ఉన్నారు ఆ సీన్ జరిగింది అన్సీన్ అని టీవీలో జస్ట్ టూ మినిట్స్ వీడియో ఆ టూ మినిట్స్లో కూడా అటు ఇటు ముందు వెనక యాడ్లు తీసేస్తే గట్టిగా నలభై శాఖలు ఉంది అది నెక్స్ట్ అన్సీన్లో కాజల్ సన్ని మానస్ డిస్కషన్ జరుగుతుంది మానస్ సైలెంట్గా ఉన్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు సన్ని కాజల్ మాట్లాడుకున్నారు ఇక్కడ ఏమన్నాడంటే అంటే కాజల్తో సన్ని మాట్లాడుతున్నాడు ఏమని క్లియర్గా కాన్వర్ట్ చేసిన మొత్తం మీద అప్డేట్ ఏంటంటే దాని ఏ దేని విషయంలో మాట్లాడంటే లాస్ట్కి శ్రీరామచంద్రతో వెళ్ళి నువ్వు మాట్లాడు అనే పాయింట్లో మాట్లాడితే మళ్ళీ కాజల్ మాట్లాడుతాను దానికి ఏ కాన్వర్ట్ చేసిన పాయింట్ పాయింట్ బై పాయింట్ ఏం జరిగిందో చెప్తాను సన్నీ కాజల్తో ఏమంటాడంటే శ్రీరామ్ ఆయన ప్రిపేర్ అయింది ఏంటంటే శ్రీరామ్ గురించి ఇక్కడ ఇండివిజువల్గా వచ్చాం ఇండివిడ్యువల్గానే ఉందాం అనే అనే ఉన్నాడు ఇక్కడ అంతేగాని తను ఇండివిడ్యువల్గానే సపోర్ట్ ఇస్తారు తనకి అనే ఉద్దేశంలో ఉన్నాడు అందుకనే ఫామ్లో వన్ ఏంటంటే అతనిది తను మిత్రులను చేసుకోవడానికి రెడీగా లేడు ఇక్కడ ఎవరిని ఫ్రెండ్లుగా చేసుకోవడానికి రెడీగా లేడు అతను అతను అలా అలా ఫిక్స్ అయ్యి వచ్చాడు అలానే ఉంటున్నాడు సింగిల్గానే ఉంటున్నాడు ఇండివిజువల్గా ఉంటున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు సన్ని దానికి కాజల్ ఏమంటుందంటే నో 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని చేసుకోవడం చేసుకోకూడదు అనేసి అని కూడా ఫ్రెండ్స్ని చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడు అతను ఎందుకంటే రవి హమీద వీళ్ళందరితో బాగానే ఉన్నాడు కదా చేసుకోకూడదని ఏం రాలేదు చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడు కానీ చేసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని అనంతర అదే నేను చెప్తున్నాను మచ్చ అన్నట్టుగా సన్నీ అంటాడు అన్నమాట ఏమంటే సన్నీ నేనేం తప్పు చేశా నేనేం తప్పు చేసా మచ్చా నాతో ఎందుకు మాట్లాడు అతను నీతో ఎందుకు మాట్లాడు నీతైనా మాట్లాడచ్చు కదా శ్రీరామచంద్ర అనేసి మాట్లాడతాడు ఆ తర్వాత బ్రతికిన పది రోజులు ఎంత ఎంత మందితో హ్యాపీగా ఉన్నామో అట్లానే బతుకు ఎవరైనా కూడా అదే బతకాలి అలా అలా ఉంటేనే బతుకు అన్నట్టుగా అంటూ ఉంటాడు అనమాట బతికిన పది రోజులు ఎట్లా ఉన్నామో అట్లానే బతుకు మనం ఎట్లా ఉండాలో అలానే బతకాలి అది కదా ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడు ఇది ఇలా బతకాలి అన్నట్టుగా సన్నీ చెప్తున్నాడు నా వే ఆఫ్ ఇది నా నా ఫార్ములా నా ఫిలాసఫీ అది అన్నట్టుగా కాజల్ చెప్తున్నాడు ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే శ్రీరామచంద్ర వాంటెడ్గా అయితే ఎప్పుడు కూడా సింగిల్గానే ఉందాం సింగిల్గా ఆడితే ఓట్లు పడతాయని ఆ ఉద్దేశంతో సింగిల్గా ఉన్నట్టు కనిపించలేదు ఎందుకంటే నాన్ స్టాప్గా ప్రతిసారి ఎవరో ఒకరితో క్లోజ్గా ఫ్రెండ్షిప్తో ఉన్నాడు విశ్వతో ఉన్నాడు హమీదతో ఉన్నాడు రవితో ఉన్నాడు యాని మాస్టర్తో భీభత్ ఉన్నాడు గ్రూప్ అయ్యి వాళ్ళందరూ కలిసి బాగా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు అందరూ వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడు లాస్ట్కి వచ్చేసరికి ఈ టైంలో కొత్త కనెక్షన్ అవ్వడం కష్టం దాంతోపాటుగా కొత్త కనెక్షన్ కోసం ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళందరితో పెద్ద పెద్ద ఇష్యూలు అయి ఉన్నాయి శ్రీరామచంద్రై చాలాసార్లు కాబట్టి కలవ లేడు కలిసినా కూడా అది జెన్యున్ బీభత్సమైన కనెక్షన్ అయితే రాదు అంతే సన్నీ ఏమంటారంటే ఇదంతా కాన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత సన్నీ ఉద్దేశం కూడా పాజిటివ్ ఉద్దేశం ఇక్కడ ఎందుకంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ చెప్పాడు ఇవన్నీ చెప్పడానికి ఆ స్టేట్మెంట్కి ఒక రిలేషన్ ఉంది ఇవన్నీ చెప్పింది దేనివల్ల అంటే నేను వెళ్ళి మాట్లాడదాం పాపం ఒంటరిగా ఉన్నాడని అంటే నన్ను ఏమో దగ్గరికి వచ్చినా కూడా ఈ ఎందుకు వచ్చాడని ఫీలింగ్తో ఉంటారేమనేసి నేను ఆగిపోవాల్సి వస్తుంది నేను అప్పటికి ట్రై చేస్తున్నాను అట్లీస్ట్ నువ్వైనా వెళ్ళి మాట్లాడు నీవైతే కొంచెం కవర్ చేస్తావు నువ్వు బాగా మాట్లాడతావు అన్నట్టుగా కాజల్తో చెప్తాను కాజల్ ఇప్పుడు కాదు తర్వాత వెళ్తాను అన్నట్టుగా అంటాడు అయితే శ్రీరామచంద్ర మాత్రం వాంటెడ్గా సింగిల్గా ఉందా ఓట్ల కోసం ఉందాం అనేది మాత్రం అస్సలు నేను శ్రీరామచంద్ర అట్లా ఎప్పుడు లేడు కూడా కాజల్ తర్వాత మాట్లాడతాను అనేసి అంటది వెళ్ళిపోద్ది అది అయిపోయింది నెక్స్ట్ వచ్చరికి ఆఫ్టర్ సాంగ్ ఎర్లీ మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత డిస్కషన్ అనమాట సిరి రవి నేను నేను చాలా మిస్ అయిపోతున్నాను అవుతున్నాను రవి అనేసి బెడ్ మీద కూర్చొని అంటా ఉంటుంది రవి కల్లోకి కూడా వచ్చావు రవి వచ్చింది రవి చాలాసేపు వచ్చింది కల్లోకి కూడా రవి అనేసి రవితో అంటా ఉంది కెమెరా సైడ్ చూస్తూ తర్వాత సరికి కళ ఏంటో ఆ కళ ఏదైతే వచ్చిందో దాన్ని కాజల్ పక్కకు కూర్చొని కాజల్ అడుగు అడిగింది అనుకుంటే కాజల్కి చెప్తా ఉంది అనమాట ఇలా అక్కడ జరుగుతూ ఉంది టాస్క్ జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నట్టుగానే రవి నాకు సలహా ఇస్తున్నాడు రవి మాట్లాడుతున్నాడు పక్కనే పింకి కూడా ఉండింది అలా వచ్చేసింది అసలు రవి ఎలిమినేట్ అయినట్టు కాకుండా ఇక్కడ ఉన్నట్టుగానే కళ్ళొచ్చిందని ఒక కళ చెప్పేస్తుంది ఆవిడికి నెక్స్ట్ వచ్చేసరికి రవి వెళ్ళిపోయిన ఇక్కడ తర్వాత ఏమవుతుందంటే ఈ ఈ కళ్ళ గురించి నా ఒపీనియన్ ఏంటంటే కలర్ రావడం మిస్ అవ్వడం ఇది ఇది పర్ఫెక్ట్ దీన్ని మనం తప్పు పడ్డానికి కానీ ఇంకోటి ఏం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు ఉండిపోయారు కాబట్టి గుర్తొచ్చుండొచ్చు కూడా కానీ ఆ రోజు ఏదైతే ఉందో టాస్క్ అప్పుడు రవి నీ కోసం ఆడుతున్నాను వి మిస్ యూ అది ఇది అని వచ్చిన ఆ పాయింట్లో రాంగ్ కానీ ఇక్కడ కల రావడం ఇవి రావడం ఇవి వాంటెడ్ ఏదో సింపతి కోసం ఓట్లు కోసం చేస్తుందని ఇక్కడ అనలేను కానీ ఆ పాయింట్లో అది అనవసరమైన స్టేట్మెంట్లు అది నా ఉద్దేశం ఈ పాయింట్లో మాత్రం దాన్ని మనం తప్పు పడ్డానికి లేదు వచ్చుండొచ్చు ఉండొచ్చు కల ఎందుకంటే మనిషిని మిస్ అయినప్పుడు ఆ ఆ బిగ్ బాస్ గురించే కదా నైట్ అంతా ఆలోచిస్తారు ఆ టైంలో వస్తాయి అందరికీ వస్తాయి ఇవి చెప్పుకుంటా అవి చెప్పుకో వేరే వాళ్ళు చెప్పుకోకుండా ఉండొచ్చు ఎందుకంటే వస్తారు శ్రీరామచంద్రై అమీద గుర్తొచ్చు విశ్వరావు గుర్తు రావచ్చు రవి గుర్తు రావచ్చు మిగతా వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు ఇవి చెప్ప చెప్పింది అంతే డిఫరెన్స్ నెక్స్ట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే సన్నీ మానస్ ఒక పెట్టతో మాట్లాడుతున్నారు దా ఏం భయపడవు కాదు కాజల్ లేదు కదా కాజలు వస్తే భయపడాలి కాజలు రాదు కాజల్ని చూస్తే భయపడద్ది రా ట్రా అనేసి కాజల్ మానస్ సన్ని పెట్టతో మాట్లాడుతున్నారు ఫన్నీగా అది చూపించారు నెక్స్ట్ వచ్చేసరికి సన్ని మానస్తో ఈ డిస్కషన్ చాలా లెంతీ డిస్కషన్ అనమాట మానవస్తో ఏమంటారంటే జనాలు తగ్గాక బాగేదురా ఇంట్లో జనాలు ఫుల్గా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటేనే బాగుంటుంది కానీ జనాలు లేకపోతే బోసిపోతుంది అన్నట్టుగా అంటున్నాడు అనమాట దాంతోపాటుగా సందడి సందరిగా ఉండాలి రా హౌస్ అంటే ఇంకా అట్లీస్ట్ ఉన్న జనాలైనా లేచి మన అందరితో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది ఈ మనిషి ఏమో మాట్లాడు అయితే లేచి మాట్లాడితే బాగుండు ఆయన ఒక జోన్లో ఉం ఉండిపోతాడు రా మాట్లాడదామంటే అనేసి శ్రీరామచంద్రారి గురించా షణ్ముఖ్ గురించా వీళ్ళిద్దరు ఒకరి గురించి అన్నాడు మేబీ షణ్ముఖ్ గురించే అయ్యి ఉండొచ్చు లేదా శ్రీరామచంద్ర గురించి కూడా అయ్యి ఉండొచ్చు సింగిల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు అనకుండా ఆయన అన్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళతో మాట్లాడదామంటే కూడా మాట్లాడలేదు మామూలు సందర్గా ఉండాలి ఇల్లు అంటే ఏం మాట్లాడట్లేదు అన్నట్టుగా అంటున్నాడు అనమాట తర్వాత నా అనే ఫీలింగ్ వచ్చాకే ఏదైనా అడగలం అడగలం ఇక్కడ మంచి పాయింట్ మాట్లాడు ఎవరితో అయినా అడగాలన్నా అరవాలన్నా గలబ చేయాలన్నా గొడవ పెట్టుకోవాలనుకున్నా ఒక మాట అనాలన్నా నా అనే ఫీలింగ్ వస్తేనే అనగలం ఇప్పుడు ఒక ఫ్రెండు అందరి ఫ్రెండ్స్తో కూడా అలా అనలేడు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అయితే వీడి దగ్గర నాకు ఆ ఇది ఉంది వీడిని అన్నా కూడా వీడేమనుకోడు అనుకునే వాళ్ళతో ఏదైనా అడగలం కానీ వీడు నాకు ఫ్రెండే కానీ వీడు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ని ట్రీట్ చేసేటప్పుడు వాడి క్యారెక్టర్ చూసినప్పుడు మనం వీడన్నిటికీ హట్ అవుతున్నాడు రా అని అనిపించినప్పుడు మనం వాటితో ఏదైనా అనాలంటే తలకనిపి నెప్పి ఇవన్నీ ఎప్పుడు అన్నాడు తెలుసా సన్ని టాస్క్కు అన్నాడు టాస్క్లో అదే రిపీట్ అయింది సన్ని షణ్ముఖ విషయంలో అదే మిస్అండర్స్టాండింగ్ అయింది ఎందుకంటే ఫ్రెండ్ అనుకో మనం ఏదో అనేస్తాం తర్వాత వాళ్ళు తీసుకోరు అందరూ తీసుకోవాలని లేదు కదా అనే పాయింట్లో సన్నీ అంటారు అనమాట కొంతమందితో ఉన్న ర్యాప్ అట్లా ఉంటాయి కొంతమంది ఫ్రెండే కానీ ఆ ర్యాపో ఉన్నప్పటికి కూడా ఒక మాట అనాలంటే వాళ్ళని చూస్తే మనకు భయం వేస్తుంది ఆ పక్కన వాళ్ళని ఇట్లా అంటాడు కదా వాడు వాళ్ళ ఫ్రెండ్తోనే ఇలా అనేది చూసాం కదా మళ్ళీ విడితే ఇది అంటే అనేసి ఒక వెనకడికి వేయాల్సి వస్తుంది అనే పాయింట్లో డిస్కస్ చేస్తున్నారు దానికి అర్థం ఏంటంటే మాన నీతో అయితే నేను ఏమైనా అలగలను వాళ్ళతో అనలేను కదా అని అనే ఫీలింగ్తో కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ నెక్స్ట్ సరికి అదే కొంతమంది ఫ్రెండ్స్తో మజా కాడాలి అంటే ఆలోచించి అలా వెళ్లాల్సి వస్తుంది ఎలా దేన్ని బట్టి ఆలోచించి వెళ్ళాలంటే ద వే హీ బిహేవ్స్ విత్ అదర్ ఫ్రెండ్స్ దాన్ని చూసి మనం అతనితో కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది మజాకు చేయాలంటే కొంచెం వెనక తగ్గాల్సి వస్తుంది అనే పాయింట్లో మాట్లాడుతున్నాడు రవి ఒకరోజు నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నాము అతను జోకులేసాడు అతని మీద నేను జోకులేసాను దానికి ఇట్లా పర్ఫెక్ట్గా కరెక్ట్ కాదు నువ్వు ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు అనేసి రవిజ్ ఓకే మామ నాకు చెప్పి మంచి పని చేసావు అనేసి నేను అనుకున్నాను కానీ దానికి ముందు నేనే నా మీద అతను వేసినప్పుడు నేను తీసుకున్నా అతను తీసుకోలేదు అంతే నా మీద అతను వేసినప్పుడు నేను తీసుకున్నా అనే పాయింట్ని ఎగ్జాంపుల్ తీసుకువచ్చాడు తను అన్నింది నేను పట్టించుకోలేదు నేను అన్నింది అతను పట్టించుకున్నాడు అనేసి ఆ స్టేట్మెంట్ని తీసుకుని వచ్చి ఎగ్జాంపుల్కి చెప్తున్నాడు అలా ఉంటాయని అందరికీ నచ్చకపోవచ్చు మన స్టేట్మెంట్స్ ఫ్రెండ్సే కానీ మాటవర్స్కి అనే పాయింట్లో ఫ్రెండ్ వేరు క్లోజ్ ఫ్రెండ్ వేరు అర్థం చేసుకునే ఫ్రెండ్ వేరు అనే పాయింట్లో మాట్లాడుతున్నాడు సన్ని నెక్స్ట్ సరికి సిరి మళ్ళీ అనుకుంటుంది ఆవిడ ఆవిడేమని అసలు షాకింగ్గా ఉంది అసలు నాకు నాకు హార్ట్లో ఏదో కొట్టుకుంటుంది ఏదో ఏదో అవుతుంది లోపల అలోన్గా ఉంది ఏంటో నాకు తెలియట్లేదు ఈ ఫీలింగ్ ఏంటో హార్ట్లో ఏదో అయిపోతుంది అనేసి ఆవిడకే ఆవిడే మాట్లాడుకుంటూ ఉన్నారు మనుషులతో కనెక్షన్ ఇంత డేంజరస్గా ఉంటుందా ఒక మనిషితో కనెక్షన్ ఇంత డేంజర్గా ఉంటుందా అనేసి రవితో కనెక్షన్ పెట్టుకోవడం వల్లే కదా ఇప్పుడు ఇంత టెన్షను గుండు కొట్టుకుంటుంది ఇవన్నీ అంటున్నాయి ఇవి ఇవేంటి ఈ స్టేట్మెంట్స్ కొంచెం ఎగ్జాజురేటెడ్ స్టేట్మెంట్స్ అని నాకు అనిపించాయి వరకు ఓకే కానీ ఇవి ఎగ్జాజురేటెడ్ స్టేట్మెంట్స్ గుండె కొట్టుకునేది ఏంటి రవి గుర్తుకొస్తే లోపల ఎలోన్ ఫీలింగ్ ఏంటి ఆ తర్వాత సరికి నాకు హార్ట్లో ఏదో కొట్టుకుంటున్నట్టు ఉంది ఏంటి హార్ట్లో హార్టే కొట్టుకుంటుంది ఇవి కొంచెం ఎగ్జాజిరేటెడ్ స్టేట్మెంట్స్ అని నాకు అనిపించాయి మిగతా ముందు మాట్లాడేది పర్ఫెక్ట్ కల్లోకి రావచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ తర్వాత మనుషులతో కనెక్షన్ ఇంత డేంజరా అనే పాయింట్ కూడా ఇది షణ్ముఖ్ గురించి మాట్లాడటంటే బాగుంటుంది ఎందుకంటే షణ్ముఖ్తో ఉన్న బాండింగ్ ఎవరితో లేదు అది కనెక్షన్ రవితో అంత కనెక్షన్ మనకైతే కనిపించలేదు ఫుటేజ్ వాళ్ళు వేసిన వేసిందానే కదా మనం జడ్జ్ చేస్తాం రవి ఎలిమినేట్ అయ్యేంత వరకు రవితో సిరికున్న కనెక్షన్ అంత స్ట్రాంగ్ కనెక్షన్ మనకి ఎప్పుడు కనిపించలేదు కనెక్షన్ ఇంత డేంజర్ అన్న ఆ పాయింట్తో మాట్లాడే అంత కనెక్షన్ అయితే మనకైతే చూపించలేదు నెక్స్ట్ నేను ఏమంటే గుండె ఇలా ప పట్టేసుకుంటుంది ఇక్కడ ఏంటో అనేసి ఆ స్టేట్మెంట్ మాట్లాడుతూ ఉంది దాని గురించి చూపించారు నెక్స్ట్ సిరి కాజలతో ఏమంటుంది అంటే మరీ సిక్స్లో అనుకోలేదు మీరు మరి సిక్స్లో పెట్టారు అంటే కాజల్ అంటది మేము సిక్స్లో పెట్టామా నిన్ను ఫైవ్కి రమ్మంటే నువ్వు రానుగోలు రాలేదు అసలు అప్పుడు కాజల్ సిరి అంటుంది మీరు ఫస్ట్ ఫైవ్ మానసుని పెట్టరు ఆ తర్వాత మానసుకి సిక్స్కి పంపించి నన్ను ఫైవ్కి పంపిస్తాను నేను అట్లా ఒప్పుకుంటారు అంటే అప్పుడు అతనికి అతనికి అట్లా అతన్ని పంపించిన కరెక్ట్ కాదు అంటే మానసుకు ఓకే సిక్స్ అని నేను అంటది కాదు మానసుకి ఎందుకు ఓకే సిక్స్ అదేంటిది నాకు నాకు ఓకే కాకపోతే మానసుకు ఓకే అట్లా వద్దు అంత అంత ఈజీగా ఎట్లా తీసుకుంటాడంటే అంటే అతను నెంబర్ మీద ఏమీ డిపెండ్ అవ్వడు జనాలు అది ఇది కావాలి అతనికి ఒక స్టేట్మెంట్ అంటది కాదు ఫస్ట్ నుంచి వాడు ఓకే యాక్షన్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ యాక్షన్స్ యాక్షన్స్ యాక్ నాకు ఇది ఇది నాలుగు మంద పోతాయి యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అనేది దాన్ని ఎక్కువ నమ్ముతాడని దీన్ని వేసుకోండి రూల్స్ నమ్ముతాడు ఫాలో అవుతాడు దాన్ని నెంబర్ వల్ల నా గేమ్ మారిపోదు అనేది వాడు నమ్ముతాడు అందుకని ఫస్ట్ నుంచి కూడా మాటల కంటే యాక్షన్స్ని ఎక్కువ నమ్ముతాడు కాబట్టి వాడికి సిక్స్ ఓకే అనే ఫీలింగ్తో అంటుంది అనమాట అన్న తర్వాత సిరి అది కూడా నా ఒపీనియన్ నేను కూడా అదే ఫీలింగ్తో ఉన్నాను నాకు కూడా ఓకే కానీ మీరు ముందు అట్లా చెప్పేసి నన్ను ఇట్లా మారిస్తే నాకు అది నచ్చలేదు మించి లేకుండా నేను ఫిఫ్త్కి వచ్చినేదాను కదా మీరు ముందు మానేస్తా అని చెప్పారు కదా మళ్ళీ మారిస్తే ఎట్లా అనేసి నాకు అనిపించింది అన్నది నెక్స్ట్ ఒకసారికి కాదలు నువ్వు ఫీల్ అయ్యావు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పెట్టలేదు అన్నావు ఫీల్ అయ్యేవు హౌస్ మేట్స్ కూడా సిక్స్లో పెట్టేవని నువ్వు ఫీల్ అయ్యావు ఇచ్చింది ఫిఫ్త్ నువ్వు నువ్వు సిక్స్త్ అనేసి నువ్వు సిక్స్త్ తీసుకున్నావు నేను ఫిఫ్త్ ఇచ్చా నీకు షణ్ముఖ్కి సిక్స్ ఇచ్చా అందరూ కూడా నీకు ఎవరు అందరు టాప్ ఫైవ్ లోపల ఇచ్చారు నేను సిక్స్ ఎవరు ఇవ్వలేదు నువ్వే తీసుకున్నావు అంతే అనేసి అనింది నెక్స్ట్ వచ్చి సిరి మానసిక వేసిన ఓట్ మళ్ళీ నాకు ఇవ్వడం నచ్చలేదు అనే పాయింట్తో అనింది అయిపోయింది టాప్ ఫైవ్లో డిజర్వ్ కాకుంటే వెళ్ళిపోతాను నువ్వు అంతే కదా అనేసి అనింది ఇక్కడ డిస్కషన్ మొత్తం మీద కూడా కాజల్ క్లియర్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మేము ఇవ్వలేదు టాప్ ఫైవ్లోనే ఇచ్చాము నిన్న అంటే టాప్ ఫైవ్లో డిజర్వ్ కాకపోతే నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళేదే ఇరికిచ్చి టాఫ్ టాఫాయిలో కాకుండా పెట్టినట్టుగా మళ్ళీ ఇంకా ఇంత చెప్పినా కూడా పాడిందే పాటరా పాచిపొల చుబ్బడానికి ఇంక ఇదే డైలాగ్ కొట్టింది లాస్ట్ లాస్ట్లో కూడా అర్థం చేసుకోకుండా అర్థం ఉంటుంది ఇంటెన్షనల్గానే వీళ్ళు ఏదో డిజర్వ్డ్ కాకుండా పెట్టినట్టు నేను ఇంత ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నా కూడా నేను డిజర్వ్డ్ కాకపోవడం ఏంటని ఆడియన్స్కి చెప్పినట్టుగా అనిపించింది నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మేము ఇవ్వలేదు అంటే మళ్ళీ కూడా అదే అనుకున్నది సిరి నెక్స్ట్ వచ్చరికి సిరి క్యా క్యాజువల్గా మాట్లాడా నాకు పరిచయం కూడా లేదు దీని గురించి దీని గురించి మాట్లాడిందంటే కాజల్ అడుగుద్ది అన్నమాట ఆంటీ వాళ్ళు వచ్చారు కదా మా నాన్న సన్న షణ్ముఖ వాళ్ళ మదర్ వాళ్ళు ఏం మాట్లాడారు నీతో అన్నట్టు అంటే నేను బయట నాను మా తర్వాత మళ్ళీ వాటర్ కోసం వెళ్ళినప్పుడు పిలిస్తే అట్లా వెళ్ళాను క్యాజువల్గా మాట్లాడాను అంత మించి ఏం లేదు పరిచయం కూడా లేదు వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్న కావచ్చు షణ్ముఖ వాళ్ళ అన్న కావచ్చు వీళ్ళెవరు నాకు పరిచయం లేదు దీప్తి కొంచెం పరిచయం అంతే ఎవరు నాకు పరిచయం లేదనేసి మాట్లాడుతూ ఆ తర్వాత సరికి అసలు వాళ్ళు నీకు ఎందుకు పెట్టలేదు టాప్ ఫైవ్లో అనే పాయింట్ మీద అడిగినట్టుంది దాని గురించి కూడా అంటుంది అనమాట వాళ్ళు టాప్ ఫైవ్లో పెడతారని అది అసలు నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళతో నాకు పరిచయాలు కూడా ఏం లేవు ఆ తర్వాత మా మామ కూడా అలా అన్నారు కదా హగ్గుల గురించి దాని తర్వాత మా అన్నది నాకే నచ్చలేదు అన్నప్పుడు షణ్ముఖ్ ఎలా ఉంటుంది ఇద్దరి వైపులో మిస్టేక్ ఉంటుంది అని అనుకుంటారు కానీ మా అక్కడనే మా వాడిని అన్నారని ఫీలింగ్ వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఉంటుంది కదా వాళ్ళైనా నాకు టాప్ ఫైవ్ ఎట్లా పెడతారు ఆ కోపం ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఆ బాధరిత ఉంటుంది కదా అనేసి సిరి అంటుందన్నమాట వాళ్ళ పేరెంట్స్ టాప్ ఫైవ్ ఎందుకు పెట్టలేదు అనేది అది ఒకటి అనమాట తర్వాత నాకే నచ్చలేదు వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది మా మామకి తెలియదు మా మామికి మా అమ్మకి తెలియక అట్లా నాకు నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షణ్ముఖ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా నచ్చుద్ది మా అమ్మ మా అమ్మ స్టేట్మెంట్స్ అనింది తర్వాత నన్ను వచ్చి హక్ చేసుకున్న నన్ను వచ్చి హక్ చేసుకున్నందుకే మా మా మమ్మీకి అంత కోపం వస్తే వాళ్ళకి రాదా షణ్ముఖ్ని వాళ్ళ కొడుకుని అంటున్నందుకు వాళ్ళకి కోపం రాదా అనేసి అంటది వాళ్ళ మమ్మీకి తెలియదు అంటదు వాళ్ళ ఆ స్టేట్మెంట్ నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళ మమ్మీ అన్ని ఎపిసోడ్స్ చూసి జనాల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వచ్చి చెవులో ఊదరు అది తీసుకోకుండా మా మమ్మీకి ఏం తెలియదు అంటే ఎనభై ఐదు ఎపిసోడ్లు ఎనభై ఎపిసోడ్లు చూసి వచ్చిన పేరెంట్స్కి తెలియదు అంటే అట్లా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిరి నాకు నా పాయింట్ ఏంటంటే కా సిరి వాళ్ళ మదర్కి అమ్మగారికి తెలియదు కానీ సిరి వాళ్ళ మదర్ వెళ్ళే వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకుండానే వస్తారా ఆ పీఆర్టీ కావచ్చు ఆ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఏది చెప్పాలనుకునే వస్తారు డైరెక్ట్గా వాళ్ళు మదర్ ఒక్కరే వచ్చే లోపల చెప్పరు ఆవిడ అర్థం చేసుకోలేదంటే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ని అంతే నెక్స్ట్ సరికి తర్వాత సిరి ఉంటుంది నాకు ఎలా అనిపిస్తే అలా అంటున్నాను నేను ఉంటున్నాను ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి నేను ఫస్ట్ నుంచి అనుకోలేదు ఇప్పటికీ లేదు నాకు ఆ స్ట్రాటజీలు ఏం లేదు నిన్న కూడా ఓపెన్గా చెప్పేశాను కదా నేను ఆల్రెడీ నిన్న కూడా ఏం చెప్పాను అక్కడ అది మనకు చూపించలే నిన్న కూడా ఓపెన్గా చెప్పేశాను కదా మేబీ వీడి వల్లే నేను ఇక్కడ ఉన్నానేమో వీడి వల్లే వీడి ఓట్లు పడడం వల్లే నేను ఇక్కడి వరకు సర్వైవ్ అయ్యాను ఇక్కడ ఉన్నాను అనే పాయింట్లో అన్నట్టుగా మాట్లాడదు వీడి వల్లే నేను ఇక్కడ ఉన్నానేమో అన్నట్టుగా అన్నాను కదా నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను కదా అని సిరిజ్ అబ్బద్ది అప్పుడు కాజల్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో గేమ్ కోసం రిలేషన్షిప్స్ గేమ్ కోసం పర్సనల్గా అటాచ్మెంట్స్ కావాలని గేమ్ కోసం పెట్టుకుంటే అది ఊరికే తెలిసిపోతాయి జనాలకి బిగ్ బాస్కి అందరూ తెలిసిపోతే ఎవడు కేర్ కూడా చేయడు నీకు ఓట్లు కూడా పడదు అది అసలు తుప్పాస్ గేమ్ అన్నట్టుగా కాదలి చెప్పదు అట్లా పెట్టుకున్న వాళ్ళు ఎట్లా పెట్టుకొని ఎవరు ఉండలేరు ఇప్పుడు వరకు ఉన్న సిక్స్ మెంబర్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా అట్లా ఫేక్ రిలేషన్స్ పెట్టుకొని ఎవరు ఉన్నట్టు నాకు అనిపించలేదు అనేసి అనమాట ఉంటే ఊరికే దొరికిపోతారు యాక్టింగ్ చేస్తే అని కాదలంటే శ్రీరామచంద్ర గురించి కూడా అంటారనమాట అట్లా వెళ్తాం అంటే బాత్రూమ్కి వెళ్తుంది అతని పొజిషన్ ఏంటి ఇతని గురించి ఏంటి అన్నట్టు అంటే శ్రీ ఇట్స్ వెరీ జెన్యున్ పర్సన్ చాలా జెన్యున్ పర్సన్ శ్రీరామచంద్ర అనేసి అంటే కూడా అదే ఒపీనియన్ ఉండే జెన్యున్ పర్సన్ అనేది షణ్ముఖ్ కూడా అతను కూడా ఫీలింగ్ కూడా అదే సిరి కూడా యా చాలా జెన్యున్ పర్సన్ మంచివాడు అన్నట్టుగా చాలా గొప్పగా మంచిగా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ శ్రీరామచంద్ర గురించి అది ఇండైరెక్ట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి మాట్లాడారా దేని గురించి మాట్లాడే అర్థం కాదు కానీ జెన్యున్ పర్సన్ అనే పాయింట్ మీద వచ్చింది దానికి ముందు ఏం మాట్లాడుకున్నారనేది కట్ చేసి చూపిస్తారు మనకి నెక్స్ట్ వచ్చరికి షణ్ముఖ్ మన ముగ్గురం మన ట్రయో ఉండుంటే బలే ఉండేది ఇప్పటికి వేరేలా ఉండేది అనేసి అంటాడు కిచెన్లో మన ట్రయో ఉంటే జెర్సీ కూడా ఉండుంటే ఎలిమినేట్ కాకుండా ఉండ సూపర్గా ఉండేది అనే పాయింట్లో అంటూ ఉంటే సిరి కదా మొత్తం మారిపోయేది అసలు వాటి జెర్సీ కూడా ఉంటే ముగ్గురం టాఫాయిలో ఉన్నట్టు ఎలా ఉండేది బలే ఉండేది కదా అయినా వాడు హెల్త్ ప్రాబ్లం కదా వెళ్ళిపోయింది ఎలిమినేట్ అవ్వలేదు కదా అనే పాయింట్ అంటారు ఇక్కడ భలే ఉండేది మొత్తం మారిపోయేది అంటే ఏంటంటే అది పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అది నిజమే కూడా ఎందుకంటే ముగ్గురు ఉన్నప్పుడు చాలా మార్చేయచ్చు ముగ్గురు గెలిచి నామినేట్ చేస్తే ఎత్తుపోతారుడైన ఎవడైనా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ముగ్గురు గెలిచి ఎక్కడైనా ఓట్లేసుంటే క్యాప్టెన్సీ కంటేనర్కి వస్తారు ముగ్గురు కలిసి ఎక్కడైనా ఓట్లేసుకుంటే మన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిండేది వెళ్ళకే ఇవన్నీ పాసిబిలిటీస్ ఉండి గేమ్ చాలా మారేది ఆ పాయింట్లో అయిన సరి హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ జస్టీ ఉంటే వీళ్ళ సపోర్ట్ ముగ్గురు ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఉండేది వీళ్ళు ఊరు కావాలంటే వాళ్ళని పంపించవచ్చు ఎవరిని కావాలంటే వాళ్ళ క్యాప్టెన్సీ కంటెంటర్లో ఎవిక్షన్ పాస్ ఇవన్నీ ఈజీగా వీలక వచ్చిండేవి ఆ పాయింట్ అనమాట నెక్స్ట్ క్లియర్ మానస్ సన్ని కాజల్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండబట్టే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి వచ్చింది సపోర్ట్ ఎక్కువ ఉండే కొద్ది ఇట్లాంటి వాటిల్లో యూజెస్ ఉంటాయి అది సిరీ మీనింగ్ నెక్స్ట్ షణ్ముఖ్య ఏమంటే నాకు ఇప్పుడు అదే ఛాలెంజ్ వాడు వెళ్ళి లైఫ్ ఇచ్చాడు ఇద్దరికి ఆ ఇద్దరు కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఉన్నారు కాజల్ మానస్ ఆ రోజు ఇచ్చింది కానీ వాడు లైఫ్ ఇచ్చి ఇక్కడ బాగా మంచి స్టేట్మెంట్ ఇస్తారనమాట ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈ వీక్లో ఈ వీక్లో తెలుస్తుంది మనకి వాడు లైఫ్ ఇవ్వడం కరెక్ట్ అంటారో లేదా అది అవసరం లేదు అనుకుంటారో ఈ వీక్ తెలుస్తుంది అనే పాయింట్లు అంటారు మాట దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకరు సూపర్ మీనింగ్ అది బ్రాడ్ మీనింగ్ ఆలోచిస్తే అంటే వీళ్ళిద్దరిలో ఒకరికి ఆ రోజు ఎలిమినేట్ అవ్వాల్సింది మనస్సాసి కాజల్లా మనకి తెలియదు అంటే షణ్ముఖ్ కూడా ఆ పాయింట్లు అంటున్నారు అనమాట కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు ఎల్లు ఉండేవాళ్ళు ఆ రోజు ఆ రోజు సేవ్ అవడం బట్టి ఈ రోజు దాకా వచ్చారు టాప్ ఫైవ్ ఎవరనేది డిసైడ్ అయ్యేది రేపు ఈ వీక్లో సో వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే ఆ రోజు ఎలిమినేట్ అయ్యి అవ్వాల్సిన వాళ్ళు ఆ రోజు అంటే ఈరోజు ఓట్లు పడలేదు అది యూజ్ చేసుకోలేకపోయారు అనే పాయింట్తో అన్నమాట అదే ఒకవేళ కానీ జెస్సీ సేవ్ చేశాడు వీళ్ళిద్దరిని అది మాత్రం క్లియర్ జెస్సీ సేవ్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు టాప్ ఫైవ్కి వచ్చారంటే అంటే సిరి ఎలిమినేట్ అయిపోతే సిరి కానీ ఇంకొకరు కానీ ఎలిమినేట్ అయిపోతే జెస్సీ సేవ్ చేసినా కూడా అది కరెక్టే అన్నట్టుగా అంటాడు అనమాట దాని మీనింగ్ అదే అంటే వాడు లైఫ్ ఇవ్వడం కరెక్టా కాదా అనే పాయింట్లో అనమాట ఒకవేళ వీళ్ళిద్దరు ఇప్పుడు సేవ్ అయితే టాప్ ఫైవ్కి వెళ్ళిపోయారంటే అర్థమైంది ఏ కాలేదంటే జెస్సీ సేవ్ చేయడం కరెక్టే అనేది అదే ఎలిమినేట్ అయితే జెస్సీ సేవ్ చేసినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేదు అది అవసరమే లేదు ఆ రోజే వెళ్ళిపోయి ఉన్నాం సరిపోయి ఉండదు ఆ పాయింట్లో అన్నాడు మంచి స్టేట్మెంట్ అది క్లియర్ వీళ్ళిద్దరూ సేవ్ అయ్యి వెళ్ళారంటే ఆ రోజు డిజర్వ్డ్ కంటెస్ట్ సేవ్ చేసి వెళ్ళాడనే ఫీలింగ్ అనమాట ఈ రోజు అయితే ఆ రోజే ఎలిమినేట్ వస్తున్న వాళ్ళు ఈరోజు హెల్మెట్ వేయరు అది ఆ ఫీలింగ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే సిరి ఇది చూడు పక్కా సన్నీకి ఓట్ ఫర్ వస్తుంది ఈసారి ఎందుకంటే ఇది ఎందుకంటే సన్నీ ఫస్ట్ పింకి గెటప్ వేసినప్పుడు ఓట్ ఫర్ ఈసారి వచ్చేది సన్నీకి పక్క ఎందుకని అంటదంటే అమ్మాయి గెటప్ కదా మానసుకు కూడా అదే అన్నాడు బా కోతి చెప్పు దొరికినట్టే వీడికి పింకి గెటప్ లేడీ గెటప్ అంటే ఇరగది అన్నట్టు కాబట్టి అది మంచి ప్లస్ అవుద్ది ఫస్ట్ అయితే సన్నీకి వస్తుంది అంటారు ఆ తర్వాత మానస్ ఆ గెటప్ మారుద్దుల్లండి ఫస్ట్ గెటప్ మారకముందు అన్న పాయింట్ అనమాసి నెక్స్ట్ వచ్చేసరికి అమ్మాయిల రెడీ చేస్తూ ఉంది సన్నీని కాజల్ లిప్స్టిక్లు పోయడం అన్ని మేకప్ వేయడం అబ్బా నువ్వు కానీ అమ్మాయి పుట్టింటే ప్రపంచం అంతా గడగడలు గడగడ కాదు అల్లాడించేదానివి అలరించేదానివిరా అమ్మాయిలాగా పుట్టింటే అని కాజల్ సన్నీని అని అంటూ ఉంటుంది తర్వాత సరికి స సవరం సవరం పంపించారు ఆ సవరం కావాలంటే పెట్టుకున్నానట్టుగా పంపిస్తే బిగ్ బాస్ సవరం పంపించాడు సవరం పంపించాడు మళ్ళీ సన్ని హై హీల్స్ వేసుకుని నడుస్తుంటాడు సుకుమారంగా ఆ సుకుమారంగా నడిచే టైంలో అందరూ అంటారు రే హై హీల్స్ తీరంటే నాకు హై హీల్స్ చాలా ఇష్టం అనేసి హై హీల్స్తోనే హడావిడిగా నడుస్తూ ఉంటాడు అట్టే ఇటు క్యాట్ వాక్ లాగా అది చూపించారు నెక్స్ట్ ఏంటంటే మానస్ అంటా ఉంటాడు అనమాట వాష్రూమ్లో రెడీ చేస్తూ ఉంటాయి ఒరే మాన మానస్ వాష్రూంలో సన్నీని రెడీ చేస్తూ ఉంటారు కాజల్ అప్పుడు మానసేమంటాడు శ్రీరామచంద్ర షణ్ముఖ్ వాళ్ళు ఉంటే అబ్బా నేను ఒక అరగంట బాత్రూంలో పడుకుంటాను ఇది చూడలేని ఘోరాని అని అటుగా అనమాట ఆ టాస్క్ స్టార్ట్ ముందు అంటే పింకి వేషంలో సన్నీ మానస వేషంలో కాజల్ ఉంటారు చూస్తే రెడీ అవుతున్న టైంలో అంటాడు అనమాట నేను ఇది చూడన నేను అరగంట సే బాత్రూంలో పడుకుంటా అనేసి అనేసి బాత్రూమ్కి వెళ్తే అక్కడ రెడీ అవుతూ ఉంటాడు సన్నీ రెడీ అవుతూ ఉంటే లిప్స్టిక్ పూస్తూ ఉంటుంది అది కూడా కాజల్ వాడుకున్న లిప్స్టిక్ ఇవి ఇతని పోస్తుంటుంది అనుకుంటా ఏ ఈ లిస్టిక్ బూసే వింటారా నోరంత అయిపోయింది అనేసి అంటున్నారు నిన్న నైట్ అది ఆల్రెడీ చూపించారు మనకు ఆ లిప్స్టిక్ పూసేది అది జరుగుతూ ఉంది అనమాట ఆ పాయింట్లో నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ టాస్క్ జరిగింది అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో శ్రీరామచంద్ర లెటర్లో మెన్షన్ కూడా చేశారు ఈ పాయింట్ ఎందుకన్నారంటే లెటర్లో మెన్షన్ కూడా చేశారంట సన్నీ నీకు సవరం కావాలన్నా వాడికంటే సన్నీనే పింకీ క్యారెక్టర్ వేయమన్నారు వెయ్యి వెయ్యి అనేసి ఇండైరెక్ట్గా బిగ్ బాస్ కూడా చెప్పాడు అనే పాయింట్లో అంటా ఉంటే సన్నీ అంటాడు ఎందుకు వాడు పింకీని ఎందుకులేమచ్చా ఇంకా వాడు పింకీని అవాహ చేసుకున్నాడు ఇంకా వాడు క్లియర్ నీట్గా చేసేసాడు వాడైతే బాగా చేశాడు అయిపోయిన తర్వాత మాట్లాడే మాట్లాడనమాట వాడైతే బాగా చేస్తాడు కాబట్టి నేను కూడా ఓకే అని అప్పుడు కాదు ఎందుకు సడన్గా మానసు తీసుకున్నాడు అంటే నేను అడిగాను తీసుకోమంటే తీసుకున్నానంట వెంటనే ఆ వెంటనే ఒప్పుకున్నాడు ఎందుకంటే నేను చేస్తానన్నా కదా చేస్తావా అనగానే ఒప్పుకున్నాడు చేశాడు కదా అంటే ఓకే నేను మామూలుగా అడుగుతున్నాను అంటది కాజల్ ఈ డిస్కషన్ జరిగింది శ్రీరామచంద్ర మధ్యలో మానస వస్తాడనమాట మానసు మధ్యలో ఊడిందా విగ్గు అనగానే మానసు ఓ బొచ్చుడు సార్లు చాలాసార్లు ఊడింది ఓ ఏమో చాలాసార్లు ఊడిపోయింది కానీ జస్సీద్ మాత్రం బీభత్సంగా చేశాడు అనేసి సన్నీ అంటాడు అనమాట కాజులు కూడా అదే అంటారు బలి చేశాడు ఇట్ ఈజ్ చేశాడు అన్నట్టుగా వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుద్ది అది చూపించారు ఇది అన్సిన్లో జరిగిన డిస్కషన్ అన్సిన్లో జరిగిన ఫుటేజ్ ఇంతకు మించి ఏమీ లేదు మీకు మీకు నా వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కూడా క్లిక్ చేసి ఫాలో అవ్వండి బిగ్ బాస్కి సంబంధించిన మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి థ్యాంక్ యూ